సిటీ లోని మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాల్లో పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉన్న ఏరియా మోకిల. మోకిల అంటే ముందుగా గుర్తొచ్చే పేరు నిఖిల. ఇక్కడ నిఖిల సంస్థ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ మార్వలస్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ లో అంతా నేచర్ ఫ్రెండ్లీ ఎమినిటీస్ ను డెవలప్ చేస్తున్నారు. లెస్ పవర్ యూసేజ్, మోర్ వాటర్ ప్రిజర్వేషన్ మెథడ్స్ ఇక్కడ ఉంటాయి. హాయ్ శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? సార్, వాట్ అబౌట్ ది నేచర్? అంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు పెరుగుతున్న జనరేషన్ లో పొల్యూషన్ లో అందరూ నేచర్ కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు, ఆక్సిజన్ అని, ఫ్రెష్ ఎయిర్ అని. సో ఇక్కడ మనకి రాయల్ పెవిలియన్ దానికి ఎంత పెద్ద పీట వేసింది? జనరల్ గా గ్రామాల నుంచి సిటీలకి వలస వెళ్తూ ఉంటారు అన్ని చోట్ల కూడా. ఇక్కడ మన హైదరాబాద్ జంట నగరాల్లో ముఖ్యమైన ప్లేసుల నుంచి అందరూ కూడా వలస వచ్చి మోకిలాలో సెటిల్ అవుతున్నారు. ఎందువల్లంటే మోకిల ఏరియా ఎన్విరాన్మెంటల్ గా చాలా ఉన్నతమైన ఏరియా అనమాట. సిటీలో అన్ని ఏరియాల కన్నా తక్కువ పొల్యూషన్ ఉంటుంది. మనకి మోకిల త్రిలువంజీవో ఏరియాతో కప్పబడి ఉంది. అంటే చుట్టూతా కూడా త్రిలువంజీవోనే, మోకిల ఒకటే రెసిడెన్షియల్ ఏరియా. వేలాది ఎకరాల త్రిలువంజీవోలు ఉండటం వల్ల ఎప్పుడు కూడా పచ్చని వాతావరణం కలిగి ఉంటుంది అది కూడా ఎప్పుడు కూడా. అలాగే మనకి అతి చేరువులో గండిపేట రిజర్వాయర్ కానీ మన హిమాయత్ సాగర్ కానీ రెండు ఉండటం వల్ల, జంట జలాశయాల వల్ల ఎప్పుడు కూడా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా ఫుల్గా ఉంటాయి. మనకి వాటర్ ప్రాబ్లం రావడం కానీ అలాంటిది ఉండదు. బోర్లు కూడా మంచి రీఛార్జ్ అయి ఉంటాయి. ఎప్పుడు కూడా మంచి వాటర్ ఫెసిలిటీస్, గ్రీనరీ కూడా ఉండటం వల్ల ఒక నేచర్ వరల్డ్ లో నివసిస్తున్నట్టు ఉంటుంది అనమాట. నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఎన్సిడి రాయల్ పేర్లలో ఏం చేస్తుందంటే, మనం ఐజీబీసీ గ్రీన్ సర్టిఫికెట్ కూడా అప్లై చేసాం, గోల్డ్ సర్టిఫికెట్ కి. అందులో భాగంగా మనము ఎక్కువ ఎస్టిపి పెడుతున్నాం. ఎక్కువ ఎస్టిపి అంటే ఎస్టిపి దగ్గర కూడా పచ్చని గార్డెన్స్ తయారు చేస్తున్నాం, అలాగే టెర్రస్ మీద కూడా గార్డెన్ ప్రొవైడ్ చేస్తున్నాం, అలాగే పోడియం లెవెల్ టాప్ లెవెల్ లో కూడా గార్డెన్స్ అండ్ వాటర్ బాడీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ప్రతి అడుగు, ప్రతి అంశం, ప్రతి ఇంచ్ లో కూడా మనం గ్రీన్ జోన్ ని జోడిస్తూ, గ్రీన్ అంబిషన్ క్రియేట్ చేస్తూ, వాటర్ బాడీస్ క్రియేట్ చేస్తూ ఆ పర్యావరణాన్ని పరిరక్షించడానికి మన వంతు బాధ్యతగా మనం చేస్తున్నాం. సార్, అన్ని అంటే మీరు డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ లో ఉన్నారు కదా సార్, అంటే మీకు స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంటాయి? హౌ యు ఆర్ మేనేజింగ్ ఆల్ దోస్ సో మెనీ థింగ్స్ అట్ వన్ ప్లేస్? అంటే స్ట్రెస్ అని ఫీల్ అవ్వమ్మా, ఎందుకంటే నేను మార్నింగ్ 6 మొదలు పెడితే రాత్రి 11 వరకు వర్క్ చేస్తా. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ యూస్ టు స్పెండ్ విత్ ద కస్టమర్స్ ఆల్సో. సో మాకు ఎలా ఉంటుంది అంటే వాళ్ళ కస్టమర్ లాగా అనిపించరు, ఒక బంధువులు వచ్చినట్టే ఉంటుంది. చాలా హ్యాపీగా మాట్లాడతాం, హ్యాపీగా కలుస్తాం. కస్టమర్లు కూడా అలాగే మాకు మా సర్వీస్ కానీ, మా లాయల్టీ కానీ, మా క్వాలిటీ కానీ, డెలివరీ బిఫోర్ టైం వాళ్ళు కానీ, దే ఆర్ హానరింగ్ వెరీ వెల్. సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఆల్ అవర్ కస్టమర్స్. సూపర్ సార్. సో ఎనీథింగ్ టు సే ఇంకా మనకి, మన ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సో మంచి రోజులు వచ్చినాయి కాబట్టి ఈ మంచి రోజుల్లో ఆస్పీషియస్ డేస్ లో మీ ఫ్లాట్ ని బుక్ చేసుకుని చక్కటి జీవనాన్ని కొనసాగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.